it's a my producer. I'm lucky to have a good producer to you know back it. Of course, Telugu oka language miss avutundi, but Telugu version ki Tamil version ki total change untundi second half. Yes, Telugu lo release chestanu. నాకు భయం సార్ మళ్ళీ తారక్ లగా చేయలేదని చెప్పి తప్పకుండా చెప్తారు ఎందుకు తెలుగు రీమేక్ చేయాలని కూడా మేము ఏం ప్లాన్ చేయలేదు బికాస్ ఆల్రెడీ తారక్ ఒకసారి సినిమా చేసేటంటే ఆయన లైక్ ఇట్స్ మోర్ లైక్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ గుర్తుంటుంది ఇట్స్ నాట్ రైట్ టు డూ అగైన్ కంపారిజన్ వస్తుంది ఆటోమేటిక్గా ఓలంతా రీమేక్ మిర్చి ఓలంతా రీమేక్ మిర్చి తర్వాత అత్తారెడ్డికి దారేది నాకు అదే సార్ చెప్పింది కొన్నిసార్లు ఇలా టు థింక్ ఆన్ ద బిజినెస్ వైజ్ రెండు లాంగ్వేజ్లు 60 రోజులు ఒక సినిమా చేసి ఇంకొక 60 రోజులు పోస్ట్ ప్రొడక్షన్ చేసి 6 నెలల తర్వాత సినిమా రిలీజ్ అయినప్పుడు పోయి అందాలి నాకు సడన్గా ఒక గ్యాప్ ఈ సినిమా చేసిన వల్ల నాకు ఒక గ్యాప్ వస్తుంది బట్ నాకు టెంపర్ చేయాల్సిన ముఖ్య కారణం వచ్చి రీజన్ సోషల్ కాజ్ బట్ అదర్ ఫిల్మ్స్ నాకు నాకు కుదరదు చేయడానికి కుదరదు ఎందుకంటే నాకు ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉన్నాయి తమిళ తెలుగు ఇది సీక్వెల్ మీరే చెప్తున్నారు కమిటీ అంటే మొత్తం ఐ హెడ్ విమెన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సో ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో 3 మెంబర్స్ విమెన్ కమిటీ నడియసంలో 3 మెంబర్ విమెన్ కమిటీ అండ్ ఎఫ్సి అంటే ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 3-member committee పెట్టుకొని ఇట్స్ మోస్ట్లీ వీ గోయింగ్ టు హ్యావ్ లైక్ ట్రాన్స్పరెంట్ కమిటీ సో దాట్ వీ రీచ్ అవుట్ మోస్ట్లీ న్యూ కమర్స్ అంటే కొత్త నటులు వచ్చి దే ఆర్ మోర్ నోన్ అని చాలామంది చెప్తారు బట్ యూనో దే నీడ్ గైడెన్స్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ అనేది తప్పైన విషయం కాదు అందరూ అనుకుంటారు కౌన్సిలింగ్ అంటే చాలా తప్పైన విషయం బట్ వీ నీడ్ టు గివ్ కౌన్సిలింగ్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఇఫ్ దే వాంట్ ఇట్ సో ఈ విమెన్ కమిటీ వచ్చి విల్ టేక్ కేర్ అండ్ సేఫ్ గార్డ్ ద విమెన్ ఇన్ ద ఇండస్ట్రీ